మంది, ఆత్మగౌరవానికి భగ్నం కలిగించినవి 6604 మంది, చిన్నారుల మీద నేరాలు 7841, సైబర్ నేరాలు 5660, గృహహింస 15065, గ్యాంగ్ రేప్స్ 44, యాసిడ్ దాడులు 9, హత్యలు 991, స్థానిక సంస్థల ఎన్నికల్లో వేధింపులు 442, వాలంటీర్ల వేధింపులు 4320, అధికారికంగా నమోదు కానివి ఇంకా ఇందులో 36,000 ఉన్నాయి. అంటే ఓవరాల్గా జగన్ రెడ్డి పాలనలో మహిళల మనుగడకి ఎంత ప్రశ్నార్థకంగా మారిందంటే, దగ్గర దగ్గర 122,274 నేరాలు ఈ రోజుకి యాజ్ ఆఫ్ నౌ టుడే 122,274. ఇంతమంది నేరాలు, ఇన్ని నేరాలు జరిగినాయంటే ఇప్పటికీ కూడా సీఎం కుర్చీలో కూర్చొని ఏదో సీఎం కింద, అంటే నేనైతే నిజంగా అపోహపడ్డమే అంటాను, ఎందుకంటే సీఎంగా అనర్హుడు సీఎం జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి, సీఎంగా అనర్హుడు. ఎందుకంటే ఒక ఆడబిడ్డకి రక్షణ కల్పించలేని ముఖ్యమంత్రినా అసలు? ఒక ఆడబిడ్డని కాపాడుకోలేని ముఖ్యమంత్రినా? ఆఖరికి ఎంత దారుణం అంటే, ఈరోజు నిజంగా నేను మళ్ళీ చెప్తున్నా, స్వతహాగా నేరస్తుడు, ఈ నేరస్తుడిని ప్రతి ఒక్కరు కూడా చాలా రోల్ మోడల్ కింద తీసుకుని వాళ్ళు కూడా విపరీతమైన నేరాలు ఘోరాలు చేస్తూ ఆడబిడ్డల మీద తెగబడుతున్నారు, బరి తెగిస్తున్నారు. దీన్ని కంట్రోల్ చేసే మెకానిజం జగన్మోహన్ రెడ్డి దగ్గర లేదు, చెయ్యలేడు. ఎందుకంటే ఈయనే పెద్ద నేరస్తుడు కాబట్టి, ఈయనే 16 నెలలు జైల్లోకి వెళ్ళి చెప్పకూడదు తినొచ్చాడు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ చేయలేడు. ఆ వెనకాతల జనాన్ని కూడా ఎట్టి పరిస్థితులను కంట్రోల్ చేయలేడు. ఆఖరికి ఎంత దారుణం అండి, గుంటూరు జిల్లా పత్తిపాడు నెల్లూరు జిల్లాలో గ్యాంగ్ రేప్ ఘటనలు. విజయవాడ ఆసుపత్రిలోని ఒక ఆడబిడ్డ, ఒక వికలాంగురాల మీద గ్యాంగ్ రేప్ జరిగిందని చంద్రబాబు నాయుడు గారు సాక్షాత్తు అక్కడికి వెళ్తే మా మహిళా కమిషన్ చైర్పర్సన్ గారు నోటీసులు ఇచ్చారు. నోట్ దిస్ పాయింట్, ఎందుకంటే నోటీసులు ఇచ్చారు. ఓకే, ఏ సందర్భంలో నోటీసులు ఇచ్చారో కూడా, ఏ సందర్భంలో నోటీసులు ఇవ్వలేదు కూడా చెప్తా. రేపల్లి రైల్వే స్టేషన్లోని భర్త పిల్లల ఎదుటే గ్యాంగ్ రేపు జరిగినా కూడా ఆ రోజు కూడా ఇప్పటి వరకు కూడా స్పందించకుండా ఉన్న సందర్భం. ఇలాంటివి ఎన్ని చే, గుంటూరు జిల్లా తుమ్మపూడిలో ఇంట్లోకి చొరబడి గ్యాంగ్ రేపు, నరసరావుపేటలో బీటెక్ విద్యార్థిని అనూష హత్య, రాజమండ్రిలోని చిన్నారి మీద సామూహిక అత్యాచారం. అంటే ఆఖరికి వీళ్ళ తాలూకా వైసీపీ మహిళా ఎమ్మెల్యేల సుధా లాంటి వాళ్ళు కొంతమంది బయటకు వచ్చి అఘాయిత్యాలు పెరిగిపోయినాయని చెప్తున్నా కూడా ఎక్కడా కూడా సిగ్గు ఎగ్గు ఏమీ లేదు. పైగా మాట్లాడతారండి వీళ్ళందరూ కూడా, ఒకటి రెండు అరా జరిగితే ఏమైపోయింది? ఇది ఒక మంత్రి నోట్ నుంచి వచ్చిన ఒక వాక్య. ఒక మంత్రి మాట్లాడితే జగన్ గన్ కన్నా ముందు జగన్ వస్తాడు అని అసెంబ్లీలోని ఊకదంపుడు ప్రసంగాలు సినీ డైలాగులు కొట్టిన ఆ జబర్దస్త్గా ఉండే ఆ జబర్దస్త్ నటి ఏం మాట్లాడింది బయటకు వచ్చి, ఒకటి రెండు రేపులకి ఇంతలాగా మీరు అల్లాడిపోతే ఎలాగా అని మాట్లాడితే, అరే ఒక ఆడబిడ్డ తాలూకా మానం గురించి, ఒక ఆడబిడ్డ తాలూకా ప్రాణం గురించి, ఒక ఆడబిడ్డ తల్లివైన నువ్వు అంత తేలిగ్గా మాట్లాడుతున్నావంటే అక్కడ కూడా కంట్రోల్ చే, మార్ఫింగులు చేస్తారు మా మీద, నోటుకొచ్చినట్టు బూతులు మాట్లాడతారు, నోటుకొచ్చినట్టు ఇష్టానుసారంగా ఏదేదో పడి రాస్తారు. అంటే వీళ్ళకి క్వశ్చన్ చేస్తే తప్పు మాది, తిరిగి మా మీద క్యారెక్టర్ అసోసియేషన్ చేయడం, వ్యక్తిత్వ హననం చేయడం వీళ్ళకి ఒక అలవాటుగా మారిపోయే పరిస్థితి ఎంతవరకు. ఎందుకంటే రాష్ట్రం అంతా వదిలేయండి, సీఎం గారు సొంత జిల్లా, సీఎం గారు సొంత కాన్స్టిట్యూన్సీ. నాగమ్మ గారిని హత్య జరిగినప్పుడే నిజంగా నేను వెళ్ళి చూశానమ్మా ఎంత బ్రూటల్గా హత్య చేశారంటే ఆవిడ్ని. అలాగ హత్య జరిగిన సందర్భంలోని కూడా ఈరోజు వరకు అటువంటి వ్యక్తులకి, సీఎం గారు సొంత కాన్స్టిట్యూన్సీలో జరిగిన సంఘటనకి ఈరోజు వరకు దిక్కు దివానా లేదు, ఈరోజు వరకు దిక్కు దివానా లేదు. కడపలోని ఒక అమ్మాయిని, కడపలోని అనూష అని ఒక అమ్మాయి అనుమానాస్పదంగా మృతి చెందింది, లేదు జ్ఞానేశ్వరిని మహేశ్వర్ రెడ్డి అని అతని మీద మాకు అనుమానం ఉందని తల్లిదండ్రులు చెప్తే దాన్ని కూడా కేసును కూడా తప్పుదోవ పట్టించేసి అది ఆత్మహత్య కింద పోలీసులే నిర్ధారించేసిన పరిస్థితి. మొన్న రీసెంట్గా పొద్దుటూరులోని 15 ఏళ్ల బాలిక మీద 10 మంది కుర్రాళ్ళు పాస్, నిజంగా ఎంత పైశాచికంగా అత్యాచారం జరిపితే ఈరోజు నరకం చూపించారు ఆ అమ్మాయికి. ఈరోజు ఆ అమ్మాయి గర్భవతి. అలాంటి రక్షణ కల్పించాల్సిన పోలీసులేమో గుట్టు చప్పుడు కాకుండా కేసుని మాఫీ చేసేస్తారు, వాళ్ళే సెటిల్మెంట్లు చేసేస్తారు. ఇది రాష్ట్రంలో పరిస్థితి. అరే ఈ రాష్ట్రంలో పరిస్థితులు ఎలా ఉన్నాయని చెప్తే బయటకు వస్తారు మా భజన బృందం, వచ్చి ఏం మాట్లాడతారు తెలుసా, హే మా దగ్గర దిశ చట్టం ఉంది, దిశ యాప్ ఉంది, మేము ఇంతమందిని రక్షించేస్తున్నాం, అంతమందిని రక్షించేస్తున్నాం. దిశ చట్టానికి ఈరోజు వరకు దిక్కు దివానా లేదు, అది అగమ్య గోచరంగా ఎక్కడెక్కడ తిరుగుతుందో ఆ దిశా చట్టం.
ఈ రోజుకి కూడా అమెండ్మెంట్స్ చేయండి రా బాబు అని కేంద్ర ప్రభుత్వం నుంచి ముట్టికాయలు ముడుతున్నా కూడా ఒక్కసారి కూడా ఇక్కడ నుంచి అమెండ్మెంట్ చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించిన సందర్భం కనిపించట్లే. ఈ మధ్య కాలంలో జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ వెళ్ళిపోతున్నాడు అస్తమానం అంటే ఏదో దిశ చట్టం గురించి ప్రత్యేక హోదా గురించి అనుకోవడం అంటే మన పొరపాటే. కేవలం అతని తాలూకా కేసుల మాఫీ గురించి, బాబాయ్ హత్య గురించి, హత్యలో ఆ తమ్ముడునో అన్నయ్య అవినాష్ అతగాన్ని రక్షించుకోవడానికి మాత్రం వెళ్తాడు తప్పించి, ఇంతమంది